హలో, తెలంగాణ టెలికన్సల్టేషన్ నుంచి డాక్టర్ ని మాట్లాడుతున్నారు. మీరు ప్రెసెంట్ ఇప్పుడు కోవిడ్ పాజిటివ్ వచ్చింది కదా, ఎక్కడ ఉన్నారండి? ఓబీసీ నౌ మేడం. ఈ కాల్ సెంటర్ మనము జూన్ మొదటి తారీఖు నుంచి కూడా మొదలు చేయడం జరిగిందండి. ఈ కాల్ సెంటర్ లోపల మనకి హోమ్ ఐసోలేషన్ లో ఉన్నటువంటి పాజిటివ్ గా టెస్ట్ అయినటువంటి ప్రతి కోవిడ్ పేషెంట్ కి సంబంధించినటువంటి అన్ని విధములైన సలహాలు గానీ సూచనలు గానీ ఇవ్వటం జరుగుతుంది. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ 24/7 ఇన్కమింగ్ కాల్స్ స్వీకరించే సదుపాయం ఉందండి. టోల్ ఫ్రీ నెంబర్ ఉంది, అది 1800-599-4455. ఈ నెంబర్ కి కోవిడ్ పాజిటివ్ అయి ఉండి హోమ్ ఐసోలేషన్ లో ఉన్నటువంటి పేషెంట్లు ఎటువంటి మెడికల్ హెల్ప్ కావాల్సి వచ్చినా లేదా వాళ్ళకి ఎటువంటి సందేహాలు ఉన్నప్పటికీ ఎటువంటి భయాందోళనలకి ఉండి వాళ్ళకి ఏదన్నా సూచనలు కావాలన్నా కూడా ఏ టైంలోనా కూడా కాల్ చేసే అవకాశం ఉంటుంది. సో భయాందోళన గురి కాకుండా చూసుకోవడం మన ఉద్దేశం. సో వాళ్ళకి 17 డేస్ పీరియడ్ లో వాళ్ళు హోమ్ ఐసోలేషన్ లో ఉండవలసిందిగా కోరుకుంటూ ఎవ్రీ డే అంటే ఎటువంటి సింప్టమ్స్ లేని వాళ్ళకి కూడా ఎవ్రీ డే మనం ఫాలో అప్ చేసి వాళ్ళకి ఏమైనా సింప్టమ్స్ ఉన్నాయా, వాళ్ళు ఎలాంటి ప్రికాషన్స్ పాటించాలి అని చెప్పుకుంటూ భయాందోళన గురి కాకుండా సపోర్ట్ కి ఉన్నాము అని వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చే పని చేస్తుంది ఈ కాల్ సెంటర్. వాళ్ళకి అవసరమైతే కనుక మన టెలిమెడిసిన్ టీమ్ లో ఉన్నటువంటి డాక్టర్ల ద్వారా వీడియో కన్సల్టేషన్ ద్వారా కూడా వాళ్ళకి మెడికల్ అడ్వైజ్ ఇవ్వటం జరుగుతుందండి. వాళ్ళు వాట్సాప్ ద్వారా ప్రిస్క్రిప్షన్ ఇవ్వటంతో ఆ ప్రిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి మందులు వాడి వాళ్ళు త్వరగా రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది. అదే కాకుండా ఇప్పుడు మనకి ఇన్కమింగ్ లో ఉన్న డాక్టర్స్ ఎవరైనా పేషెంట్ సివియర్ గా సిక్ అయినా అదే సడన్ గా వాళ్ళకి ఊపిరి తీసుకోవడంలో కష్టంగా ఉన్నప్పటికీ లేదా ఛాతీకి సంబంధించినటువంటి ఇబ్బంది ఉన్నా కూడా అవసరమైతే వెంటనే మన దగ్గర ఉన్నటువంటి 108 సిబ్బంది ద్వారా ఇమీడియట్ గా వాళ్ళని హాస్పిటల్ కి షిఫ్ట్ చేసే సదుపాయం కూడా ఉంది. అదే కాకుండా మన దగ్గర ఎట్ ఏ టైం 2 షిఫ్ట్లలో ఉదయం 8 నుంచి రాత్రి 8 వరకు అబౌట్ ఈ షిఫ్ట్ లో కూడా 100 మంది టెలికాలర్స్ డాక్టర్స్ ప్రతిరోజు మనకి పోర్టల్లో ఉన్నటువంటి 10,000కు పైగా పేషెంట్లకి కాల్ చేసి వాళ్ళ క్షేమ సమాచారాలు తెలుసుకోవటం జరుగుతుంది. వాళ్ళకి ఎటువంటి సలహాలు అవసరమైనా కూడా ఇవ్వటం జరుగుతుందండి. ప్రతి కేసు కి హాస్పిటలైజేషన్ అవసరం లేదు కాబట్టి ఇంట్లో ఉన్నా కూడా వాళ్ళకి ఎటువంటి ధైర్యాన్ని మేము ఇవ్వగలం అనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ఈ యొక్క ఇనిషియేటివ్ ని ఏర్పరిచింది.